ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రానున్న వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శనివారం రోజున కలెక్టర్ సముదాయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సందర్భంగా అన్నారు. రానున్న వర్షాకాల సీజన్లో జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ పట్టణాలతో పాటు గ్రామాలలో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శనివారం రోజున ఐడిఓసిలోని మినీ మీటింగ్ హాల్లో వర్షాకాల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పలువురు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో కురిసిన భారీ వర్షాలతో పలు కాలనీలు ముంపు గురైన దృష్ట్యా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కిమియా నాయక్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆర్ఎండ్బి కిషన్ రావు, ఇరిగేషన్ అమరేందర్ తో పాటు వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, డిపిఓ రవీందర్ రెడ్డి, కమిషనర్లు సమయ్య, శ్యామ్ సుందర్ రావు తదితరులు ఉన్నారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండలంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి వారి దేవాలయమైన అగ్రహారం ఆలయంలో శనివారం రోజున హనుమాన్ దీక్షాదారుల సందడి వాతావరణం కనిపించింది. హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన కాషాయదారుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం జరిగిన రథోత్సవం కార్యక్రమం భక్తి శ్రద్ధలను చాటింది. వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల సంబరాలు వెన్నంటాయి. ఈ సందర్భంగా పవన సుధుడికి భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి చందనంతో పాటు అభిషేకాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కాగా సాయంత్రం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ స్వాములతో పాటు భక్తులు హాజరయ్యారు. ఆమె వెంట కోనరాపేట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సొసైటీ చైర్మన్ బండ నరసయ్య, సుద్దాల సర్పంచ్ ఉప్పల దేవలక్ష్మితో పాటు ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగారావు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అంబేద్కర్ జయంతి రోజున బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అంబేద్కర్ కు పూలమాలలు వేయకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వెంటనే దీనికి కారకుడైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రుద్రంగి మండల బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి వచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పూలమాలలు వేయకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శనివారం రోజున రుద్రంగి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు కట్కూరి శంకర్ మాట్లాడుతూ, జగదీశ్వర్ రెడ్డి ప్రోటోకాల్ పేరుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పూలమాలలు వేయకుండా అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని, జగదీశ్వర్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీసు అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, దురల నిరంకుశ పాలనకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది అని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దేశవేణి ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు కాదాసు మహేందర్, ఉపాధ్యక్షులు లింగంపల్లి జయంత్, సెక్టార్ అధ్యక్షులు సొంచు అనిల్, బీబీఎఫ్ కన్వీనర్ జగదీశ్వర్, సీనియర్ నాయకులు కట్కూరి రమేష్, వినోద్, సతీష్, తిరుపతి తదితరులు ఉన్నారు. మండలాల్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని ఈ యొక్క ప్రజలకు తెలుస్తున్నది. ఖబర్దార్ కేసీఆర్, ఇకనైనా మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ రుద్రంగి మండల శాఖ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. జైబీ. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా సూర్యాపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడ్డుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేసి పదవిని తప్పుకోవాలి, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అవమానించినందుకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చేయండి. మా ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఎక్కడ కూడా తనను వంచే విధంగా, తనను చాలా తక్కువ చూసే విధంగా చేసినట్లయితే బహుజన సమాజము ఊరుకుండది. మీరేమనుకుంటున్నారో, పైసలతోటి ప్రజలను అందరినీ కొనచ్చు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో
మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ బౌజనల యొక్క మాటను వినవలసినటువంటి అవసరం ఉన్నదని టిఆర్ఎస్ ప్రభుత్వానికి విన్నవిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలకు ఉద్దేశపూర్వకంగానే గ్రామ పంచాయతీ నీటి సరఫరా నిలిపివేసిందని అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలకు గ్రామ పంచాయతీ నీటి సరఫరా నిలిచిపేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. వెంటనే అధికారులు దీనిపై స్పందించి విద్యార్థుల మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం రోజున మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు వస్తున్న నీటి సరఫరా తొలగించే విషయంలో గ్రామ సర్పంచ్ సుమతి హస్తం ఉందని వెంటనే దీనిపై తగు విచారణ జరిపించాలని అన్నారు. సమస్యపై ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకువెళ్ళగా కొద్ది రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో 2 రోజుల నుండి పంచాయతీ పైప్ లైన్ ద్వారా నీటిని వస్తున్న విషయాన్ని చూసిన సిబ్బంది తొలగించారని అన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం గురుకులంపై వివక్ష చూపవద్దని ఈ సమస్య రావడానికి సర్పంచ్ సుమతి కారణం అని ఆరోపించారు. వెంటనే దీనిపై అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కాంపల్లి శ్రీనివాస్ కోరారు. ఆయన వెంట ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్, మండల అధ్యక్షులు రఘుపతి, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, వార్డు సభ్యులు దీటి నరసింహులు తదితరులు ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరవ అయిపోయింది. ఎంపీడీఓ గారు మండల కేంద్రంలో ఉంటారు, మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవని తెలియదట. మరి అదే విధంగా సెక్రటరీ గారు ఉంటారు, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని చెప్తుండు. మరి సెక్రటరీ కూడా పర్యవేక్షణ కరవ అయింది, పై అధికారులు ఏం చేస్తారు? సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఆయన పర్యవేక్షణ లేదు, ఆఫీసులో కూర్చుండి ఫోన్ల ద్వారానే నడిపిస్తుండు. మరి ఆయన పర్యవేక్షణ ఉన్నట్టుంటే ఇలా ఈ దుస్థితి ఉండదు. ఒక బీసీ సర్పంచ్ మహిళా రిజర్వేషన్లో గెలిచినావు, మరి అందరినీ ఆదుకునే బాధ్యత నీకు ఉంటుంది కాబట్టి దయచేసి వెంటనే ఒక వారం రోజులలో ఈ స్కూల్ గ్రౌండ్లో బోర్ వేయాలి, బోర్ వేసి మోటార్ పెట్టాలని మేము విన్నవిస్తున్నాం. మరి ఇప్పటి వరకు కూడా పైప్ లైన్ వేయలేదు, ఇప్పటి వరకు కూడా అక్కడ పెద్ద మోటార్ వేయలేదు. మీదికెళ్ళి ఉన్నటువంటి పైప్ లైన్ కట్ చేసి కక్షపూరితంగా చేయడం ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి గౌరవ సర్పంచ్ గారు, నేను కూడా ఒక సర్పంచ్నే, నా గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏది ప్రభుత్వ సంస్థలు ఉన్నా వాటికి వాటర్ ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత ఒక సర్పంచ్గా మనకు ఉంటుంది కాబట్టి దీంట్లో రాజకీయాలకు తావు ఇవ్వకుండా, పిల్లల చదువుల మీద మనం రాజకీయాలు చేయకుండా, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్న టైంలో మీరు ఇలా చేయడం పద్ధతి కాదు. ఇమ్మీడియట్లీ వాటిలో స్పందించి మీరు వసతి నీటి వసతి కల్పించాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ శాశ్వత పరిష్కారం, ఇక్కడ ఇబ్బంది లేకుండా పిల్లలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ మండల ప్రజాప్రతినిధులది, ఆ ప్రభుత్వానిది, స్థానిక సర్పంచ్ గారిది. దయచేసి రాజకీయాలు చేయకుండా పిల్లల దాంట్లో జీవితాలు చెలగాటలాడొద్దని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. జై భీమ్. హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన రాహుల్ హెగ్డే పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో నాగారావు శ్రీనివాస్ అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన వారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా అధ్యక్షులు ముషం రమేష్ తెలిపారు. వేములవాడ గ్రామీణ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవ వేడుకల కార్యక్రమాన్ని శనివారం రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం శనివారం రోజున వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సోయినేని లహరి కరుణాకర్ ఆధ్వర్యంలో స్వామివారికి చైర్మన్తో కలిసి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, పుస్తే మట్టలను సమర్పించారు. అనంతరం ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికతో వారికి కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కాగా శనివారం జరిగిన కళ్యాణోత్సవ వేడుకల పూజా కార్యక్రమాలకు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సోయినేని కరుణాకర్, ఎంపీటీసీ వెల్మ బాలరెడ్డి నర్సమ్మ, మండల ఉపాధ్యక్షుడు గోస్కుల రవి, ఉప సర్పంచ్ పొన్న మహేష్, మాజీ సర్పంచులు గుడ్ల మైసయ్య, బిట్టల వెంకటేశం, ఆలయ కమిటీ చైర్మన్ కడారి తిరుపతి, వైస్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, లిక్విడ్ మహేందర్, బాలయ్య, మహేష్ తదితరులు హాజరయ్యారు. కొనరావుపేట సింగిల్ విండో అధ్యక్షులు కొన్న నరసింహ గారు, స్థానిక సర్పంచ్ మహేష్ గారు, అదేవిధంగా ఆలయం సంబంధించిన అధ్యక్షులు మహేందర్ గారు, ఈవో శ్రీరణ్ణ గారు,
చాలా సన్నిహమైన సందర్భం జరిగి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు జయంతి సందర్భంగా దాదాపు ఇక్కడి నుంచో వచ్చిన సుదీర్ఘమైన భక్తులు వచ్చి 45 రోజులు ఒక కఠోరమైన దీక్షలో ఈరోజు నిర్మల సంహారం చేసుకుని జయంతి సందర్భంగా ఈ యొక్క ఎండాకాలంలో మరొక కఠోర దీక్ష చెప్పి ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ ప్రాంత పక్షులు కానీ వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ అందరూ సుఖ సంతోషంగా ఉండి మంచి దృఢమైన సంకల్పం ఇచ్చి వారి ఇంటిపై వారి కుటుంబాలపై హనుమాన్ జయంతి సందర్భ హనుమాను స్వామి గారి కృప ఉండి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఇప్పుడే భగవంతుని మొక్కుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కానీ ఆలయ అధికారులకు కానీ ఆలయ అధ్యక్షులకు కానీ మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక రాబోయే కాలంలో కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయం కాబట్టి ఇక ఘనమైనమైన మార్పులు చేర్పు కూడా జరగడానికి కోసం అవకాశం ఉన్నదని దానికి తోడ్పాటు కూడా మా ఇవి ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.